అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఆయన పర్యటించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తుందని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధి పనుల్లో భాగంగా 30 డివిజన్ కాపువాడ మారుతినగర్ ప్రాంతంలో మేయర్ పర్యటించారు. ఈ మేరకు కార్పొరేటర్ నేతకుంట యాదయ్యతో కలిసి 44 లక్షల నిధులతో 3 చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. అభివృద్ధి పనులు వెంటనే చేపట్టి నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కాపువాడ, మారుతినగర్ లాంటి ప్రాంతాలు గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరమయ్యాయని మేయర్ సునీల్ రావు అన్నారు. మంచినీరు సరిగా అందకపోవడంతో పైప్లైన్ వేశామని గుర్తు చేశారు. వరాహస్వామి టెంపుల్ ఏరియా రోడ్డును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించామని తెలిపారు. హౌసింగ్ బోర్డు అంతర్గత రోడ్ల రూపురేఖలన్నీ మారిపోయాయన్నారు. మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఆలోచనల మేరకు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తూ నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని చెప్పారు. మరి పైప్లైన్ గతంలో చిన్న పైప్లైన్ ఉండే పైప్లైన్ ప్రెషర్ లేదని చెప్పేవారు. ఫస్ట్ కోరగానే దాదాపు 30 లక్షల రూపాయలతో పైప్లైన్ వేసుకోవడం జరిగింది. దాని తర్వాత వారు కోరిన మేరకు చాలా చోట్ల కూడా సీసీ రోడ్స్ కూడా నిర్మాణం కొత్తగా వేసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు కూడా మన 43 లక్షల రూపాయలతో కొత్తగా సీసీ రోడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా కాపువాడ బైపాస్గా పేరొందినటువంటి ప్రాంతాన్ని, అలాగే వరాహస్వామి టెంపుల్ నుంచి కూడా మరి మంగళవాడ చౌరస్తా వరకు, ఓల్డ్ పవర్ జంక్షన్ వరకు కూడా వారు సీసీ రోడ్ స్మార్ట్ సిటీలో టేకప్ చేయాలని చెప్పేసి వారు కోరినారు. దాన్ని కూడా సాధ్యమైన త్వరలో మరి ఆ సీసీ రోడ్డు మంచి స్మార్ట్ సిటీ రోడ్ను కూడా ఈ ప్రాంత వాసులకు కూడా ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఉన్నాం. అంతేకాకుండా లోపల కూడా వారు మరి హౌసింగ్ బోర్డుకును మారుతినగర్ మధ్యలో 230 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి వారు కోరడం, తప్పకుండా వారిని కూడా పరిశీలించి సాధ్యమైన త్వరగా నిధులు సర్దుబాటు చేసుకొని ఆ రోడ్లు కూడా వేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మారుతినగర్ కానీ, కాపువాడ కానీ, హౌసింగ్ బోర్డు కానీ ఈ ప్రాంతంలో ప్రతి చోట కూడా అన్ని రోడ్స్ కంప్లీట్ చేసుకొని, ఎందుకంటే బీసీ సాయిలైనటువంటి ప్రాంతం, మరి వర్షాలు పడితే బురదతోటి నడిచే పరిస్థితి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీ యొక్క రూపురేఖలు ఇప్పుడే మారుతూ ఉన్నాయి. దాదాపుగా 7.5 కిలోమీటర్ల సీసీ రోడ్డు హౌసింగ్ బోర్డు కాలనీ ఇప్పుడే కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా బ్యాలెన్స్ 2-2.5 కిలోమీటర్ల సీసీ రోడ్డు కంప్లీట్ చేసుకొని మరి హౌసింగ్ బోర్డు కాలనీని, అదేవిధంగా ఈ మారుతినగర్ కాపాడ బైపాస్ రోడ్ వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని రోడ్స్ కంప్లీట్ చేసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ప్రజలకు ఉండదని చెప్పి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం.